सदा वंदनीयौ श्री विष्णु आवाहनीयम् त्रैलोक्य संदर्शनीयम् तेयं सदा वंदनीयं श्री विष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयं विनता विधेयं सुता लोक गेयं दास भक्ति प्रमेयं अपरांजनेयं अमृताभिधेयं अपरांजनेयं अमृताभिधेयं श्रीवैनतेयं सदा वंदनीयं श्रीवैनतेयं सदा वंदनीयं संकल्पमी सृष्टि कारंभमय विनत गर्भाना उदयिंचे हरियंश ब्रह्म संकल्पमी सृष्टि कारंभमय विनत गर्भाना उदयिंचे हरियंश सवति कद्रुव शाप शरमु वरमैताकि जनन मंदिनु नित्य हरिवाहनौ अधिकरुत्मन्तौ ऋग्वेद मंत्रौ अधिकरुत्मन्तं ऋग्वेद मंत्रं अवतरिंचिन नाडे अदि दाटे गगनौ श्रीवैनतेयं सदा वंदनीयं श्रीवैनतेयं सदा वंदनीयं वेंकटेशं ददाधो ददाथ सदा Thank you.
అమ్మా వినత నారద మునీంద్రులకు ప్రణామాలు యశస్వి భవ చూసావా తల్లి నీ ప్రియపుత్రుని గరుత్మంతుని వైభవం బ్రహ్మోత్సవాలకు శుభారంభంగా గరుడ కేతనాన్ని ఆవిష్కరించారు ఆ కేతనం మీద గరుత్మంతుడు ఎంత టీవీగా జనానంద సంధాయకంగా ఉన్నాడో చూడు ఈ ఆనందం కోసమే కదా మహాత్మా ఈ తల్లి వేయి కళ్ళతో ఎదురు చూసింది పుత్రోత్సాహంతో ఈ వేళ నా మనసు పరవళ్ళు తొక్కుతోంది చేసిన దాస్యం సవతికి చేసిన సేవ ఒక కళ్ళలాగా మరుగైపోయాయి ఆహా శ్రీనివాసుని సేవలో తరించే గరుత్మంతుడు భక్తుల సేవలతో పరవశిస్తున్నాడు అంతా శ్రీనివాసుని కరుణా కటాక్షమే కదా అవును అయినా ఈ బ్రహ్మోత్సవాలు గరుడ సేవ వీటికి శుభారంభం ఏమిటో తెలుసా పరమేశ్వర మహేంద్ర మా తండ్రి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వెళ్ళాడు నేను ఆ మాటే విన్నాను కలియుగాంత వరకు ఆయన నివాసం అక్కడే కలిసి కాపురం చేయవలసిన అత్తగారు అలిగి వెళ్లిపోయారు ఆ మనోవ్యధతో మామగారు భూలోకానికి వెళ్లారు వైకుంఠలోని క్రీడాద్రిని గరుత్మంతుని చేత భూలోకానికి తెప్పించుకున్నారు భూలోకంలో శ్రీ వెంకటాచలం మీద నివాసం ఏర్పరచుకున్న శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడని శ్రీ వెంకటేశ్వరుడని పిలవబడుచున్నారు ఆయన వైకుంఠంలో లేకపోయినా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ప్రీతిగా మనం ఉత్సవాలు జరిపిద్దాం ఇది నా మనసులోని భావన చిత్రముఖిని ఆలోచన కడు చక్కగా ఉన్నది అయితే ఊర్ధ్వలోకాలన్నీ ఒకరోజు భూలోక విహారం చేస్తాయన్నమాట ఇది విహారం కాదు శ్రీనివాసునికి భక్తితో సమర్పించుకునే ఉపహారం ఈ సేవ ఒక్కరోజు కాదు 9 రోజులు ఉత్సవాలు నిర్వహిద్దాం స్వామివారి ఆనందం కోసం రకరకాల వాహన సేవలు జరుపుదాం ఇంతకీ ఈ ఉత్సవ నిర్వహణ బాధ్యత ఎవరు స్వీకరిస్తారు నారదుడు నారాయణ నారాయణ పితృదేవులకు ప్రణామాలు పరమేశ్వరుల వారు నన్ను స్మరిస్తున్నారు తిరుమలలో జరిపే బ్రహ్మోత్సవాల నిర్వహణ నీకు అప్పగిద్దామని నాకా ఒకచోట క్షణకాలం నా కాలు నిలవదే ఇటువంటి పనులు నా వల్ల కాదు కాదంటే ఒకనాడు స్వామి గుణగణాలను గురించి గానం చేస్తాను విని ఆనందించండి అందరము ఆ బ్రహ్మాండ నాయకుని గాయకులమే అందరం ఈ ఉత్సవాలను సామూహికంగా జరుపుకుందాం ఆనందాన్ని పంచుకుందాం భక్తిని 10 మందికి పంచిపెడదాం నాదో సూచన పరమేశ్వర ఆలస్యం ఎందుకు వివరించండి ఉత్సవాలు జరుపుదామనే యోచన చిత్రముఖులకు కలిగిందు కనుక ఆ కనుక వీటిని బ్రహ్మోత్సవాలుగా ప్రకటిద్దాం చాలా చక్కని ఆలోచన ఆహా బ్రహ్మానందదాయకమైన విషయాన్ని పరమశివులు బ్రహ్మాండంగా చెప్పారు ఆ మొత్తానికి తిరిగి తిరిగి మా శ్రీవారిపైనే బాధ్యత వచ్చిపడింది పేరు దక్కటం కూడా ఒక యోగమే సరస్వతి అవును ఆనాటి నుండి దేవతలు ప్రతి సంవత్సరం శ్రీనివాసునికి పుష్పాంజలి సమర్పిస్తూనే ఉన్నారు ఈ ఉత్సవం శ్రీనివాసుడు వెంకటాచలంలో ఉన్నంత వరకు అంటే కలియుగాంతం వరకు జరుగుతూనే ఉంటుంది ఈ మహోత్సవాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులు కూడా తరిస్తారు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ గోవిందనామస్మరణతో పునీతులవుతారు స్వామి ఒక నిమిషం ఆచార్య గారు ఒక నిమిషం
పైన గౌడ ఫ్లాగ్ హోస్ట్ చేశారు. జనరల్గా అయితే నేషనల్ ఫ్లాగ్ లేదా పార్టీ ఫ్లాగ్ ఎగరవేస్తారు, కానీ గౌడ ఫ్లాగ్ ఎగరవేశారు. ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్? ఆచార్య గారు, ఆచార్య గారు చూసారా, నా కుమారుడు గరుత్మంతుణ్ణి గురించి అడిగితే ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నా కుమారుణ్ణి చరిత్ర 10 మందికి తెలిసే అవకాశమే లేదా? చింతించకు వినత, భక్తజనులు శ్రీవైనతేయాన్ని సమగ్రంగా తెలుసుకునేటట్లు చేసే బాధ్యత నేను స్వీకరిస్తాను. సరేనా? ధన్యురాలను మునీంద్ర. Ready to clarify your doubts. Thank you, sir. నాకు తెలుగు వచ్చు, తెలుగు వాణ్ణి. నా పేరు రవీంద్ర. ఆచార్యులు గారు బ్రహ్మ ప్రారంభించినవి కనుక బ్రహ్మోత్సవాలు అన్నారు. సరే, మధ్యలో ఈ గరుడకేతనం ఏమిటి? ఈ ఉత్సవాలకి గరుత్మంతుడికి సంబంధం ఏమిటి? ఉంది రవీంద్ర గారు, మీరు ఎక్కడో పుట్టి పెరిగిన భారత సంతతి వారు, అక్కడే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. మన పురాణాలు, శాస్త్రాలు, భారత భాగవత రామాయణాలు మన వారసత్వ సంపద అని మీకు చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఏమంటారు, నేను తప్పుగా మాట్లాడుంటే? అయ్యయ్యో, అంత మాట అనకండి. ఈ మధ్య మాకు కూడా ఇక్కడ సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశాలు కలుగుతున్నాయి. చాలా సంతోషం. ఆచార్యులు గారు, వెంకటాచార్యులు గారు, గరుత్మంతుడు శ్రీవారి క్రీడార్థిని తెచ్చిన తర్వాత గరుడు కూడా ఇక్కడ పర్వతాకారం ధరించి స్వామివారికి సేవ చేస్తున్నాడని విన్నాను. నిజమే. గరుత్మంతుడు అంటే ఒక పెద్ద గ్రద్ద. గ్రద్ద ఎంత పెద్దదైనా తన వీపు మీద క్రీడాద్రిని భరించగలదా? ఇది నమ్మశక్యమైన విషయమేనా? రవీంద్ర గారు, ఆ శ్రీమన్నారాయణుని వాహనం గరుత్మంతుడు. అందుకే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుణ్ణి కేతనం మీద నిలుపుకున్నాడు. గరుడ కేతనాన్ని ఎగరవేయటంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు నాంది పలకటం జరిగింది. ఇక రెండవది, పెద్ద కొండ అయినా చిన్న అద్దంలో పెద్దదిగానే కనిపిస్తుంది. ఈనాడు ఆకాశయానం చేసే విమానాల్లో ఎన్నో బరువులు తీసుకుని వస్తున్నారు. అలాగే గరుత్మంతుడు బరువైన క్రీడాద్రిని కిందికి తీసుకువచ్చాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎలా తెచ్చి ఉంటాడు అని
జరుగుతుందా? చతుర్ముఖులకు ప్రణామాలు. శివపార్వతులకు ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. నారదుల వారికి వందనాలు. అభీష్ట సిద్ధిరస్తు. భూలోకవాసులు ఎంత పుణ్యాత్ములో కదా. నిరంతర గోవిందనామస్మరణ, భగవద్ దర్శనం, పూజా కైంకర్యాలు. ఆ గరుత్మంత, ఆలస్యమెందుకు? స్వామి కార్యాన్ని ఆచరించడంలో ఆలస్యం మంచిది కాదు. తమ ఆజ్ఞ. విజయోస్తు. స్ఫటిక శిలామయ వేదికలతోనూ, మామిడి పూతల తేనెలతోనూ సుమనోహరమైన ఈ క్రీడాత్రిని తిరిగి ఎప్పుడు చూస్తాము? గైరికాది ధాతువులతో, రకరకాల మణికిరణాలతో రమణీయంగా ఉంది ఈ క్రీడాపర్వతం. సహజ నిర్మితాలైన సరోవరాలతో, పొగడ పూల సువాసనలతో, చమరీ మృగాల సంచారాలతో కూడిన ఈ మేరువు భూలోకంలో శాశ్వతంగా నిలిచిపోతుందో ఏమో. గరుత్మంత, క్రీడాద్రిని చూస్తూ చూస్తూ దేవతలందరూ పారవశ్యం చెందుతున్నారు. ప్రదర్శించు నీ పరాక్రమాన్ని. అలాగే. చూచుచుండ
పటా హుటిం పటా పటా భటిం గతాలు మని క్రీడాద్రిని తన చేతుల నెత్తి పట్టే శ్రీహరి పాదాల చెంత తిరుమలపై సారె పెట్టే మహా అద్భుతం. శ్రీవారి క్రీడాద్రిని కరుత్మంతుడు మోసుకుని తేవడం నా కళ్ళ ముందు కనిపడింది సార్. మీరు చాలా అదృష్టవంతులు. శ్రీవారు మిమ్మల్ని అనుగ్రహించారు. నిజంగా ఇక్కడ శ్రీవారి లీలలే కానీ మాయలుండవు. మహర్షులు, మహాయోగులు, మహారాజులు, మహాపురుషులు, భక్తులు, భక్తులండ్రు ఎందరో స్వామిని సేవించారు, ధరించారు. రాజులు పోయినా, రాజ్యాలు అంతరించినా ఆ శ్రీనివాసుని మహిమలు చెక్కు చెదరలేదు. జనవాహిని నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. అటు చూడండి ఆ భక్త జన సందోహాన్ని, వినండి ఆ గోవిందనామ స్మరణాన్ని. ఆర్య, మీకు అభ్యంతరం లేకపోతే నాకు కొంత సమయం కేటాయించండి. గర్భమంతుడి గురించి వివరించండి. గరుత్మంతుడు మహాబలశాలి, సర్పజాతికి భయంకరుడు, వినత పుత్రుడు, అనూరునికి తమ్ముడు. ఎందుకో నాకు గరుత్మంతుడు గురించి మీ దగ్గర నుండి ఇంకా ఎన్నో సంగతులు తెలుసుకోవాలనుంది.